సంగీతమైన నాట్యమైన ఏదైనా సరే ముఖ్యంగా ముందు బుద్ధి పనిచేస్తుంది. మరి బుద్ధి పనిచేస్తే కదా విద్య నేర్చుకునేది. చక్రవాకం ఏంచు సరే గమ పద నిస సాని దప మగరేజ. ఇది చక్రవాకం సంపూర్ణ రాగం. సరే గమ పద నిస సాని దప మగరేజ. బుద్ధితో నేను నేర్చుకున్నాను. ఓహో దీని మూర్ఛన ఇది. సరే గ మ ప ద ని స ని ద ప మ గ రి స. ఇంతవరకు బుద్ధి పనిచేస్తుంది, ఇప్పుడు ఇంకేం చేయాలి? ఆ రాగములోకి ప్రవేశించాలి. నాట్యం అంటే ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే నాట్యము ద్వారా మనోలయం, సంగీతము ద్వారా మనోలయం. ఏది ఎక్స్పీరియన్స్ ఉంటే అది మాట్లాడాలా, అది చెప్పాలి, లేని చెప్పకూడదు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ఆ రాగము తీసుకొని ఆ రాగాన్ని మర్చిపోవాలి, స్వరాలు మర్చిపోవాలి, మూర్ఛన మర్చిపోవాలి, నువ్వు ఏం పలుకుతున్నావో మర్చిపోవాలి, నువ్వు నాదమై మిగలాలి, నాదంగా ఉండాలి. అదే సమాధి స్థితి. దాన్నే తన్మయత్వం అంటారు. నాట్యము ద్వారా మనోలయం, సంగీతము ద్వారా మనోలయం. ఏది ఎక్స్పీరియన్స్ ఉంటే అది మాట్లాడాలా, అది చెప్పాలి, లేని చెప్పకూడదు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సరిగా మా బదని సారీదా బా మగది స తన ని తదరి ఈ విధంగా ఆ రాగము తీసుకొని ఆ రాగాన్ని మర్చిపోవాలి, స్వరాలు మర్చిపోవాలి, మూర్ఛన మర్చిపోవాలి, నువ్వు ఏం పలుకుతున్నావో మర్చిపోవాలి, నువ్వు నాదమై మిగలాలి, నాదంగా ఉండాలి. అదే సమాధి స్థితి. దాన్నే తన్మయత్వం అంటారు. కొన్ని కొన్నిసార్లు చూడండి, ఎంత మనసుని కంట్రోల్ చేస్తుంటారంటే అది నా వల్ల కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకునంటే ఎప్పుడు నేను పాడుతూ ఉంటానో మనసు ఏం చేస్తుంది అంటే అది లోపల పోతూ ఉంటుంది. సరిగా రిగ బ గ బ ద ప ద స ప ద స ద బ గ రి స అని పాడాలనుకోండి, బుద్ధి పనిచేయాలి అక్కడ. సరిగా రిగ బ గ బ ద ప ద స ప ద స ద ప గ రి స సరిగా ప ద స స ద ప గ రి స బుద్ధి పనిచేయాలి. బుద్ధి పనిచేస్తే ఏమవుతుంది? అది యోగంగా మరి ఏమవుతుందండి? అది భోగం అవుతుంది. భోగం అంటే ఏమిటి? శబ్దానందం. అది ఎందుకు రాధాకృష్ణమా ఈ భోగము అంటుందంటే, ఇంద్రియాలకు లోబడినంతకాలం అది బ్రహ్మానందం కాదు. యు షుడ్ గో టు ద బియాండ్ ఆఫ్ ఇంద్రియాస్. నీవు ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళాలి, దాటి వెళ్ళాలి. తానన
ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, కొంతమంది ఏదైనా పాట పాడితే వెంటనే చెప్పేస్తారు స్వరం. ఎందుకు అని అంటే అక్కడ బుద్ధి పనిచేస్తుంది. తదరి నాన వెంటనే స్వరం చెప్తాడు. ఎందుకు? బుద్ధి పనిచేస్తుంది. తదరి నాన హృదయం పనిచేసింది అనుకోండి, మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఇట్లా రాధాకృష్ణమాయ ఏం చేసిందంటే, ఏ విధంగా నాట్యం అనేది మనోలయ సాధనమో ఆచరించి చూపించి అంతటి గొప్ప నాట్య గత్తె రాధాకృష్ణమాయ. మరి ఈ కౌసల్యము ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏది ఊరికే రాదు, కష్టపడాలి. 13 సంవత్సరాల వయసు వరకు తన తాతయ్యనటువంటి బాబాసాహెబ్ గణేష్ చక్కగా ఒక దేవదాసిని పిలిపించి తన ఇంట్లోనే శిక్షణ ఇప్పించాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అప్ టు 13 ఇయర్స్, 13 సంవత్సరాల వయసు వరకు కూడా అద్భుతంగా నేర్చుకుందంట రాధాకృష్ణమాయ. బిక్కుబాయి చెప్తుంది ఆమె యొక్క ప్రజ్ఞానం ఎంతటిది అని అంటే, నాట్యం నేర్చుకున్న తర్వాత ఎన్నో రహస్యాలు తన గురువు అయినటువంటి దేవదాసు చెప్పిందంట ఈ రాధాకృష్ణమాయ. అంటే విద్య నేర్చుకున్నది, ఆ భంగిమ ఈ విధంగా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని చూపిస్తూ ఉంటే దేవదాసుకి మతిపోయిందంట. ఎక్కడిది ఈ టాలెంట్ అని అంటే, మీకు నేను చెప్పాను, గత జన్మల సంస్కారాలు. ధ్యానం ఎలా చేసింది? గత జన్మ సంస్కారం. ఇప్పుడు మహాద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నది గత జన్మ సంస్కారం. జస్ట్ ఈ జన్మలో అంతే పాలిస్తూ పట్టడం జరిగిందంతే. అది లోపల ఉన్నది, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? మేల్కొలపాలి. అది 13 సంవత్సరాల వయసు వరకు నేర్చుకున్నది, 14వ సంవత్సరం వచ్చింది. ఇంకేముంది? ఈమె యొక్క నాట్యాన్ని చాలామంది చూశారు. అప్పుడు తాతగారికి చెప్పారు, అయ్యా బాబాసాహెబ్, ఇక నీ మనవరాలు నేర్చుకున్నది చాలు, నీకు తెలియదా మన సాంప్రదాయాలు? 14 సంవత్సరాలు దాటినాయంటే ఇంకా అమ్మాయి డ్యాన్స్ చేయకూడదు, కాబట్టి డ్యాన్స్ చేసుకుంటే ఒక రూమ్లో తలుపులు వేసుకొని చేసుకోమను. అంతేగాని ఇంకా ఫర్దర్గా డ్యాన్స్ నేర్చుకోవడము, బయట డ్యాన్స్ చేయడము, ఇవన్నీ మన సాంప్రదాయం కాదు, అసంప్రదాయము అన్నారు ఇదిగో ఈ పెద్దలు.